అయ్యో కుర్షి తాతను అరెస్ట్ చేసి పట్టుకపోయారుగా పాపం పోలీసులు అప్పుడెప్పుడో కేసీఆర్ ను లీడర్ అని తిట్టిండు మన అప్పుడెప్పుడో ఎప్పుడో తిడితే ఇప్పుడు అరెస్ట్ చేసిరా ఏంది అని అంటే అది కాదు పంచాది అసలు ముచ్చట ఏంటంటే కుర్షి మడత పెట్టి డైలాగ్ ఫేమస్ అయినాక కూడా కుర్షి తాత ఇంకా లేక కృష్ణకాంత్ పార్క్ వండుకొని వండుకోని ఆనొస్తుంటే వైజాగ్ సత్య అనేట తీసుకుపోయిన ఏదైనా ఈవెంట్ ఇంటర్వ్యూలో ఉంటే పట్టుకపోయి మంచి చెడ్డ చూసుకునేదట ఇక తమ నుండి కుర్షి తాతని రమ్మన్నప్పుడు కూడా సత్యనే తీసుకపోయినట ఇంకా డైలాగ్ మస్తు ఫేమస్ అయ్యే వరకల్ దాని గుంటూరు కారం సినిమాలో వాడనే ముచ్చట కూడా అందరికి తెలిసిందే ఇక తమ నుండి తాతకి అని ఇరవై వేలిస్తే సత్య ఆయన కటింగ్ చేయించి బట్టలు కొనిచ్చి ఓ ఓటల్ నుంచి చూసుకున్నారట అటెంగా రెండు వందల కోట్ల కలెక్షన్లతో రికార్డులు మడత పెడుతుంది అని సినిమా టీమ్ ప్రచారం ప్రసారం చేసుకుంటున్నారు అమ్మ కారణ సినిమా ఇంత అయిందా అని తమని నాకు ఇల్లు కొనియమని చెప్పు అని సత్యం సతాయించుడు పెట్టినట్టాత ఇర ఏమనుకుంటున్నారా అయ్యా నువ్వు ఇల్లు కొనిస్తావు నీకు అని మాట్లాడితే నా పేరు వాడుకొని లచ్చలు సంపాదించుకుంటున్నావు నా ఫేమ్ వాడుకొని మస్త ఎన్కేసుకున్నావు మీదికెళ్ళి నేను అడిగిందే చేయవా కావాలనే చేస్తారేవ నువ్వు అని కుర్చీ మాడతా పెట్టిట్టు అనుకుంటా బీపీ మీద బీపీ మాటలని మాట్లాడినట నీ కాలిరగొడతా నిన్ను బొంద పెడతా సంపుతా అని కూడా బెదిరిస్తుండే వరకల ఈ ఇట్లా కాదని పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందట సత్య కాకిల కంప్లైంట్ పట్టుకొని కృష్ణకాంత్ పార్క్ ఆడ కుర్చీ తాత కానొస్తే వస్తే దాతాత బండి ఎక్కువ మరి కే ఉండే మాట్లాడతాడో లేకుంటే కావాలనే మాట్లాడతాడో గానీ సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలతో ఫేమస్ అయ్యి అట వాడేంత పాటలలో ఫేమస్ అయ్యి ఇప్పుడు అరెస్ట్ అయ్యే దానికి వచ్చింది కథ ఏం పరి సోషల్ మీడియా చేయంగా ఎవ్వరు ఎప్పుడు ఎట్లా ఎందుకు ఫేమస్ అవుతారో ఎటు తిరిగి ఏమవుతారో ఎవ్వరు తెలియదు